हिमालय पर्वत सानुवुल्लो निर्मित प्रपंच अतिपेद सुरंग रहदारी मार्ग प्रारंभा की सर्व सिद्धमी समुद्र मटा की पदवेल अड़ एपटन निर्माण हिमाचल प्रदेश मनाली लेह जातीय रहदारी तुम कि मेरे निर्मित 3500 व्यय तो निर्मित अटल टनल देश रक्षण परंग चला विशिष्टमें यह सुरंग मार्ग वाला मनाली लेह मध्य 46 किलोमीटर मेरा दूर तग्गन भारत को अत्यंत कीलक व्यूहात्मक रहदारी रोहतक प्रधान नरेंद्र मोदी रेप प्रारंभ अन जगे बहिंग सभ में मोदी प्रसंगिस्तार ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన అతి పొడవైన అటల్ సొరంగ మార్గం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి లద్దాఖ్లోని లేహ్ వరకు ఉన్న జాతీయ రహదారిపై 9.2 కిలోమీటర్ల మేర ఈ సొరంగ రహదారిని ఫిర్ ఫంజల్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 10000 అడుగుల ఎత్తులో నిర్మించారు. మనాలిని లాహల్ స్పితి లోయకు ఇది అనుసంధానిస్తుంది. లేహ్ నుంచి మనాలికి 475 కిలోమీటర్ల దూరం ఉండగా ఈ రహదారి నిర్మాణం వల్ల 46 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. దీనివల్ల ప్రయాణ సమయం 4 గంటలు తగ్గనుంది. 2010 జూన్ 28న అటల్ సొరంగ మార్గానికి శ్రీకారం చుట్టగా నిర్మాణానికి 10 ఏళ్లు పట్టింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ దీన్ని నిర్మించింది. 3500 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యాధునిక ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ పద్ధతుల్ని వినియోగించి అటల్ టన్నెల్ ను నిర్మించారు. మాజీ ప్రధాని వాజ్పేయి స్మారకార్థం 2019 డిసెంబర్లో ఈ సొరంగ మార్గానికి అటల్ టన్నెల్ అని పేరు పెట్టారు. ఈ సొరంగ మార్గంలో ప్రతి 250 మీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రతి 500 మీటర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటుంది. సొరంగం లోపల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ సమాచారం వెంటనే కంట్రోల్ రూమ్ కు తెలిసేలా ప్రమాద సెన్సార్లను కూడా అమర్చారు. దీనివల్ల టన్నెల్ లోపల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించే వీలుంటుంది. సొరంగంలో ఆధునిక పరికరాలను అమర్చారు. టన్నెల్ లోపల అగ్ని ప్రమాదాలను నివారించడానికి సొరంగ మార్గమంతటా అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అటల్ సొరంగ మార్గం ప్రవేశ ద్వారాల వద్ద హాట్స్పాట్ డిటెక్షన్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. దీని సెన్సార్లు సొరంగంలోకి ప్రవేశించే వాహనాల ఇంజిన్ ఉష్ణోగ్రతను పరీక్షిస్తాయి. ఇంజిన్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే వాహనాన్ని సొరంగం వెలుపలే ఆపేస్తారు. ఇంజిన్ ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటేనే వాహనాన్ని లోపలికి అనుమతిస్తారు. సొరంగం లోపల గాలి నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రతి కిలోమీటర్ కు పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ 10.5 మీటర్ల వెడల్పు ఉండగా ఫుట్పాత్ 1 మీటర్ ఉంటుందని అధికారులు తెలిపారు. అటల్ టన్నెల్ నిర్మాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని చీఫ్ ఇంజనీర్ కేపి పురుషోత్తం తెలిపారు. ఈ నిర్మాణాన్ని 6 ఏళ్లలోపే పూర్తి చేస్తామని భావించినా పూర్తి కావడానికి 10 ఏళ్ల సమయం పట్టిందని ఆయన వెల్లడించారు. సొరంగం పనులు రెండు వైపుల నుంచి చేయాల్సి ఉంటుందని, రోహతంగ్ పాస్ ప్రాంతంలో ఓ ముగింపు ఉందని, అక్కడ ఏడాదిలో కేవలం 5 నెలలు మాత్రమే పనులు చేసే వీలుంటుందని, అందుకే సొరంగ మార్గం నిర్మాణం ఆలస్యమైందని అధికారులు తెలిపారు. అటల్ టన్నెల్ నిర్మాణం పూర్తి కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తమ కల నెరవేరడంతో పాటు సొరంగ మార్గం వల్ల ప్రయాణ భారం తగ్గుతుందని తెలిపారు. అటల్ సొరంగ మార్గం రక్షణ పరంగా వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైనదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటల్ సొరంగ మార్గంలో ఏ వాహనమైనా గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే అవకాశం ఉంది. లద్దాఖ్ లో మోహరించిన భారత సైనికులకు ఈ టన్నెల్ ఎంతో ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు తెలిపారు. ఈ సొరంగం వల్ల శీతాకాలంలో సైన్యానికి ఆయుధాలు, లాజిస్టిక్స్ సరఫరా సులభమవుతుందని చెప్పారు. ఈ మార్గం వల్ల సైనికులు త్వరగా సరిహద్దుకు చేరుకుంటారని తెలిపారు.